రాజకీయ సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తొంగలోకి తొక్కారా? మనమే రాజరికంలో లేం, కుటుంబాల వారసత్వాలకి పదవులు ఇవ్వడానికి. ఆ ఫ్యామిలీకి సీట్ ఇవ్వకుండా వేరే అభ్యర్థిని తీసుకురావడం అధికార పార్టీ కూడా ఆ సాంప్రదాయాన్ని తొంగలోకి తొక్కిందా? అవతలలో పోటీ చేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి? అంటే ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని గెలిపించినట్టమా? సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగితే గానీ ఆమె వచ్చి చంద్రబాబు గారిని కలవలేని పరిస్థితి. ఇప్పుడు రేపొద్దున ముఖ్యమంత్రి గారు అలక్కనైతే గనక ఎన్టీ రామారావు గారు చనిపోతే ఎవరు రావాలి? వాళ్ళ ఆవిడ రావాలి, లేకపోతే వాళ్ళ అబ్బాయి రావాలి. మరి అల్లుడెట్ వచ్చాడు? వైసీపీ అభ్యర్థిని ప్రకటించక ముందు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పి విజయవాడ వేదికగా చెప్పి, తర్వాత అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిని ఎప్పుడైతే ప్రకటించిందో తర్వాత జనసేన నుంచి అభ్యర్థిని రంగంలో దింపడానికి సిద్ధమవడం చెప్పుంటారు. ఏమండి, అక్కడ 35% బలిజలు ఉన్నారు కాబట్టి, బలి సీట్ కాబట్టి మనకు అవకాశం ఉంది. అందులో అసెంబ్లీలో 11,000 ఓట్లు వచ్చినాయి మన వాళ్ళకి, అక్కడ బీజేపీకి 2,000-3,000 వచ్చినాయి కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మనకే ఎక్కువ ఉంది. అసెంబ్లీనే 11,000 వచ్చినప్పుడు పార్లమెంట్లో 100,000 ఏంటి? అది బీజేపీ మనం వెళితే ఈ మూమెంట్లో గ్యారంటీగా ఛాయిస్ ఉండొచ్చు. అందులో తెలుగుదేశం పార్టీ పనబాకకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఫ్యామిలీలో వాళ్ళ కుమారుడికి ఎవరికో టికెట్ ఇచ్చేస్తుంటే వేరే రకంగా ఉండేది. బయట అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తులు పెరిగే అవకాశం ఉండదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మోస్ట్ సీనియర్, రాష్ట్ర విభజన టైంలో ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగపడ్డా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మోస్ట్ సీనియర్, రాష్ట్ర విభజన టైంలో ఏమన్నా పరిష్కారం చేయగలిగారా? దుబ్బాక ఎన్నికల తర్వాత చాలా స్పీడ్గా ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఎందుకు తాత్సారం చేసింది? నాకు తెలిసి నేను అనుకోవడం అయితే రేపు 4వ తారీఖు తర్వాత తేల్చుకుంటారేమో అనుకో. కానీ బళ్ళీ దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీలో ఆయన కుమారుడు టికెట్ ఆశించినా సరే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరికి అడగడానికి ప్లాట్ఫామ్ లేకపోయి ఉండొచ్చు. జగన్ గారిని కలవడానికి ప్లాట్ఫామ్ లేదు. కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకంటే తమ కింద ఉన్నటువంటి వాడు పార్లమెంట్ సభ్యుడు అయిపోవాలని కోరు కదా. అంటే చట్టసభలో తీసుకున్న ఒక కీలక డెసిషన్ ఏదో ఏదో సరదాకో ఆ సమయంలో ఆవేశంలో తీసేసుకున్నది అన్నట్టుగానే వదిలేయాలా మనం, అలాగే లైట్ తీసుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు అది ప్రభుత్వమే తప్పు చేసింది, జగన్ యాటిట్యూడ్. అది జగన్ యాటిట్యూడ్ అక్కడే కదా తప్పు పట్టింది. అందరూ కూడా బీజేపీకి సరైన అభ్యర్థి దొరక్క లేట్ చేసిందా లేదు అంటే బీజేపీ దూకుడికి జనసేన ఒక బ్రేక్ వేసిందా? విధం చెడిన ఫలితం దక్కడం అంటారు కదా, ఇక్కడ జరగల. విధం చెడింది, ఫలితం ఏదో దక్కలేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కాలం గాయాలు మాన్పుతుంటుంది, లేదా కాలం అనుభవాలు నేర్పుతుంటుంది. రాజశేఖర రెడ్డి అని ఆయన ఎదురు దెబ్బలు తిని 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 పాతికేళ్ల పాటు కొట్టుకున్నాడు ముఖ్యమంత్రి. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందా అనే టెన్షన్ అయితే అందరిలో మొదలైంది. ఒక కొత్త అభ్యర్థిని అధికార పార్టీ తెర మీదకు తీసుకురావడం, అంటే ఫ్యాన్ గాలి ఊపుతోనే గెలుపు సాధ్యము అనే ధీమా వైసీపీలో కనిపిస్తుందా? ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడం, మరోవైపు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూటమి ఏ అభ్యర్థిని నిలబెడుతోంది అనేది ఒక ఉత్కంఠగా అయితే మారింది. ఓవరాల్గా ఇదే అంశం మీద ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారు విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఫస్ట్ ఊహించని విధంగా, అంటే గతంలో మనం ఒక సందర్భంలో చర్చించుకున్నాం, రాజకీయ సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తొంగలోకి తొక్కారా అనేది, అంటే పనబాక లక్ష్మి గారి అభ్యర్థిత్వాన్ని ముందుగా అనౌన్స్ చేసేసి ఇటువంటి అకాల మరణం జరిగినప్పుడు వాళ్ళు తప్పుకొని డైరెక్ట్గా వాళ్ళకే ఇవ్వాలి అనే ఒక సాంప్రదాయం ఉందండి. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సీట్ ఇవ్వకుండా వేరే అభ్యర్థిని తీసుకురావడం
అధికార పార్టీ కూడా ఆ సాంప్రదాయాన్ని తొంగలోకి తొక్కిందా అనేది ఎలా చూడాలి? రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టడమే మంచిదేమో, ఎందుకంటే ప్రజాస్వామ్య సంప్రదాయం వేరు, రాజకీయ సంప్రదాయం వేరు. మనమేం రాచరికంలో లేము. కుటుంబాల వారసత్వాలకి పదవులు ఇవ్వడానికి వాళ్ళకి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, సబ్జెక్ట్ ఉన్నా సబ్జెక్ట్ లేకపోయినా ఇవ్వడం అనేటువంటిది, అది ఇదివరకటి రోజుల్లో అది ఒక ప్యాషన్ అయింది. దానికి కారణం ఏంటి అంటే అవతల ఉన్నటువంటి వాళ్ళని సానుభూతి అంటే రెండు రకాలది, ఒకటి మా వాళ్ళు పాపం వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇవ్వండి అనేటువంటిది ఒక సానుభూతి, అంటే ఇస్తే వాళ్ళు కూడా అవతల వాళ్ళు పోటీకి దిక్కకపోతే వీళ్ళు సంతోషం. ఒకవేళ పోటీకి దిగితే చూసారా అయ్యో పాపం చనిపోతే కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు రైజ్ చేస్తుంది. అదే ఇక్కడ ఏ మనం ఏమన్నా ఆకాశంలో నుంచి చూడబడ్డటువంటి రాచరికమా మన దగ్గర? రాజుగారు చనిపోతే వాళ్ళ కొడుక్కో వాళ్ళ కూతురుకో వాళ్ళ భార్యకో వారసత్వాలు ఇవ్వటం అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళ భార్యల్ని వాళ్ళ బిడ్డల్ని కాదు కదా, డైరెక్ట్గా వాళ్ళనే కదా. ఒకే ఇంట్లో ఇద్దరు వేరువేరుగా పోటీ చేసింది. దగ్గుబాటి వెంకటేశ్వర గారు పురంధరేశ్వర్ గారు వేరువేరుగా పోటీ చేయలేదా గతంలో? ఒకటి ఇక్కడ పోటీల పరంగా ఒకే ఇంట్లో ఇప్పుడు కేఈ బ్రదర్స్కి సంబంధించిన ఏదో వరకు తేడా లేవు. ఆనంద్ బ్రదర్స్ ఒకళ్ళు టీడీపీ వైపున ఉంటే ఒకళ్ళు వైసీపీ వైపున లేరు, ఒకళ్ళు కాంగ్రెస్ వైపున లేరు, అప్పుడు ఉంటుంటాయి. ఈ దాంట్లో ఇదేమీ రాచరికపు అధికారం కాదు వారసత్వాలు రావడం అనేది. గతంలో సంప్రదాయపు ముసుగులో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టేశారు. ఒకటి చనిపోతే వాళ్ళకి కుటుంబంలో వాళ్ళకి ఇవ్వండి, టికెట్ ఇవ్వండి, పోటీ చేయించుకోండి నీకు ఇష్టమైతే, అంతేగాని అవతలలో పోటీ చేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని గెలిపించినట్ట మనం. ఇప్పుడు రేపొద్దున ముఖ్యమంత్రి గారు ఆ లెక్కనైతే కనుక ఎన్టీ రామారావు గారు చనిపోతే ఎవరు రావాలి? వాళ్ళ ఆవిడ రావాలి, లేకపోతే వాళ్ళ అబ్బాయి రావాలి. మరి అల్లుడు ఎట్ట వచ్చాడు ముఖ్యమంత్రిగా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ ఆవిడ రావాలి ఇమీడియట్గా, లేదా వాళ్ళ అబ్బాయి రావాలి. మరి మధ్యలో చంద్రబాబు గారు ఎందుకు వచ్చారు? ఆ లెక్క అయితే రాకూడదు కదా, ఇవ్వాలి కదా మరి వాళ్ళకి. అప్పుడు మరి అట్ట వద్దని నేనే కదా చెప్పింది. కాబట్టి ఇక్కడ ఈ వారసత్వాలు అనేటువంటిది ఇదివరకు ఉండేది. ఎందుకంటే మన పాత రోజుల్లో కాస్త గ్రామీణ వాతావరణం ఉండటం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం, కుటుంబాల పట్లనే ఎక్కువగా ఆలోచించడం వలన ఆ రోజుల్లో కుదిరేది. కానీ ఇవాళ అట్లా సాధ్యం కావట్లేదు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకే ఓట్లేస్తారా? దుబ్బాకలో జరిగిందా మరి? వాళ్ళు ఆవిడ కోటేశారు ఆ లెక్కనైతే? వాళ్ళు అక్కడ ఆ సెంటిమెంట్ రైజ్ చేశారు కదా, కాలేదు కదా, వర్కౌట్ కాలేదు కదా, కాబట్టి పోటీ పెట్టడం దుర్మార్గం అందాం అక్కడ. అంటే ఇక్కడ డాక్టర్ గురుమూర్తి గారి పేరు ప్రకటించిన తర్వాత ఆర్థికంగా అంతగా లేకపోయినా, రాజకీయంగా అంత పలుకుబడి లేకపోయినా ఆ అభ్యర్థిని ప్రకటించిందంటే వైసీపీ ఎటువంటి సంకేతం ఇచ్చినట్టు, లేదంటే ఏమన్నా ఒక డేర్ చేసింది అనుకోవాలా? గతంలో లేదంటే 2 లక్షల మెజార్టీ చూసుకొని ఇప్పుడు కూడా అదే మెజార్టీ అదే ఫ్యాన్ గాలి ఊపుతో గెలిచేస్తారు అనే ధీమాలో ఉందనుకోవాలా? ఇందులో దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు కొంత టైం పడుతుంది ఎదుగుదల అనేటువంటిది. ఒక ఇవ్వాలి ఒకళ్ళు ప్లాట్ఫామ్. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారికి ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు నందిగం సురేష్ ఉన్నాడు, ఓ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రామానికి సంబంధించిన నాయకుడు. ఇప్పుడు ఏకంగా ఎంపీ అయి కూర్చోలేదా, పార్లమెంట్లో కూర్చోవట్లేదా? ఇప్పుడు ఈయనకి ఒక అవకాశం. ఈయనేమి ఈవెన్ విద్య ఉన్నా లేకపోయినానే ఎన్నుకుంటున్నప్పుడు ఈయన ఉన్నత విద్యావంతుడే కదా, ఎన్నికలు పోటీ చేయడంలో తప్పే ఉంది, ఇవ్వడంలో తప్పే ఉంది? ఇక్కడ సీనియర్లు కరువు అవుతున్నారని ఇప్పటికే ఉన్న 23 మంది ఎంపీలు అందరూ ఫ్రెషర్సే కనిపిస్తున్నారు ఎక్కువగా. ఇప్పుడు సీనియారిటీ కొత్త అభ్యర్థిని తీసుకో, సీనియారిటీ అనేది ఏమిటి ప్రాతిపదిక? ఇప్పుడు బొత్స సత్యనారాయణ మోస్ట్ సీనియర్, రాష్ట్ర విభజన టైంలో ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగపడ్డా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మోస్ట్ సీనియర్, రాష్ట్ర విభజన టైంలో ఏమన్నా పరిష్కారం చేయగలిగారా? సీనియారిటీ అనేటువంటిది రాజకీయాల్లో సీనియారిటీలు ఏమి ఉండవు. ఇప్పుడు ఆ లెక్కనైతే ఎన్టీ రామారావు సీనియారిటీ ముందు చంద్రబాబు సీనియారిటీ లెక్కలోకి వస్తుంది. పాలకుడుగా అయితే ఆయన లెక్క కదా. మరి ఆ లెక్కనైతే గోరంట్ల బుచ్చి చౌదరి చంద్రబాబు గారికి అంటే సీనియర్, కరణం బలరాం చంద్రబాబు గారికి అంటే సీనియర్, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అప్పుడు. కాబట్టి సీనియారిటీలు రాజకీయాల్లో వర్కౌట్ కాదు. ఆ లెక్కన మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మామూలు ఎమ్మెల్యే. ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నాడు, ఆయన ఇంతకుముందు మంత్రిగా కూడా చేశాడు, ఆయనకే ఇవ్వాలి జీవితాంతం. ఇప్పుడు ఆ తర్వాత మన అయ్యన్న పాత్రుడి గారికి ఇచ్చారు. అయ్యన్న పాత్రుడి గారు బండారు సత్యనారాయణ మూర్తి గారికి అంటే ముందు నుంచి ఉన్నాడు, మరి ఆయనకి ఇవ్వలేదు అప్పట్లో, కాబట్టి ఆయన మోసం చేసినట్ట. ఇందులో ఇదేమి గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, సీనియారిటీ బేస్డ్ మీద ప్రమోషన్స్ ఇవ్వాలనుకోవడానికి. రాజకీయాల్లో సత్తా అనేది ముఖ్యం. ఆ సత్తా ప్రూవ్ చేసుకుంటే ఎదుగుతారు, ప్రూవ్ చేసుకోకపోతే ఫెయిల్ అవుతారు. ఇప్పుడు 23 మంది ఎన్నికయ్యారు, 22 మంది ఇటుపక్క 151 మంది ఎన్నికయ్యారు. రేపు పొద్దున్న చేత కాకపోతే ప్రజలు ఏమన్నా కూర్చోబెట్టి ఎన్నుకుంటారు వాళ్ళని? ఇప్పుడు ఇంతకుముందు సీనియర్ మోస్ట్లే కదా, గంటా శ్రీనివాసరావులను లేకపోతే మంత్రులు చిన్నరాజప్ప ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్లే కదా. ఏమైంది? పల్లం రాజు సీనియర్ మోస్టే కదా, ఏమైపోయాడు ఆయన? కావూరు సాంబశివరావు సీనియర్ మోస్టే కదా, ఏమైపోయాడు ఆయన? ఇక్కడ రాజకీయాల్లో ప్రజలు సీనియారిటీలు చూడరు, పార్టీ బేస్డ్ చూస్తారు,
పార్టీ నాయకుడి బేస్లో చూస్తారు. ఆ నాయకుడి బేస్లో చూసుకున్నప్పుడు ఆ నాయకుడికి అధికారం ఉంది. కాకపోతే ఆయన ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించాలా లేదా అనే అధికారం ప్రజలకే ఉంది కదా. ఈయన వరికిరాడు, ఈయనకంటే పనబాక లక్ష్మి బాగుంటుంది అనుకుంటే వేసేస్తారు ఓటు. ఇప్పుడు క్రిందటి సార్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదనుకున్నారు, చంద్రబాబు కోటేశారు. ఆయన రెండు కాళ్ళ సిద్ధాంతంతో రాష్ట్ర విభజన టైంలో ఏం కావాలో కోరలేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి ఆయన ఉంటే న్యాయం చేస్తాడు అని ఓటేశారు. ఈ ఆయన ఐదేళ్లలో ఆయన అన్నది నిలబెట్టుకోలేకపోయారు. ఏది సంపూర్ణమైనటువంటి రుణమాఫీలు కావచ్చు, లేకపోతే డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ కావచ్చు, అట్లాగే అమరావతి పూర్తి చేసేస్తానన్నది కావచ్చు, ఏది బెంగళూరు హైదరాబాదులు వీటితో పోటీ పడగలిగే తయారు చేస్తానన్నది కావచ్చు, ఇంటికి 149 రూపాయలకి కరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నది కావచ్చు, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేశారు, చేయలేకపోయారు. అదే సందర్భంలో అన్నం పెట్టాను అన్న క్యాంటీన్ ద్వారా 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చాను కదా అని ఈయన ఇంకో రకం పద చెప్పు ఉండొచ్చును. కానీ ప్రజలు మేము అనుకున్నట్టుగా నువ్వు చేయట్లేదు అనుకున్నారు, దించారు. సీనియారిటీ కాబట్టి నువ్వు వద్దని చెప్పి జగన్ని ఓడగొట్టాలి కదా మరి అప్పుడు ప్రజలైతే. అక్కడ సీనియారిటీ చూసారా? కానీ కానీ ఇటువంటి నిర్ణయం వల్ల అంటే ఓకే, దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీలో వాళ్ళ కుమారుడికి ఎవరికో టికెట్ ఇచ్చేస్తుంటే వేరే రకంగా ఉండేది. బయట అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తులు పెరిగే అవకాశం ఉండదా? చాలామంది ఆశించి ఉండొచ్చు కదా, వాళ్ళ ఫ్యామిలీ కాకపోతే మాకు వచ్చి ఉండేది అవకాశం అని. ఇప్పుడు అలా కాదని, ఒక కొత్త వ్యక్తి ఇవ్వడం వల్ల పార్టీలు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ నుంచి అసంతృప్తి రాదా? ఖచ్చితంగా ఉంటుంది, అదే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఆ అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి వాళ్ళకి ప్రజల మీద ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరుణాకర్ రెడ్డి గారితో కలిసి కొంతమంది అక్కడ ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నత ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి అడగడానికి ప్లాట్ఫామ్ లేకపోయి ఉండొచ్చు, జగన్ గారిని కలవడానికి ప్లాట్ఫామ్ లేదు. కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకంటే తమ కింద ఉన్నటువంటి వాడు పార్లమెంట్ సభ్యుడు అయిపోవాలని కోరు కదా, కాబట్టి వీళ్ళు ఇదిగో మా వాడిని పెట్టుకోండి అని చెప్పినటువంటి వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టి వాళ్ళకి అవకాశం పోయి ఉండొచ్చు, అది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఒకటే కదా సీటు ఉండేది, అందరికి ఇవ్వలేరు కదా అవకాశం. అది దాన్ని ఎప్పటికప్పుడు నేను పోటీలో ఉన్నాను అనేది తెలియచేసుకోవడం అనేటువంటిది కూడా ప్రజాస్వామ్యంలో అవసరం. ఇక్కడ నువ్వు ఉన్నావనేది ఇక్కడేమి ఆంబూమ్ బుష్ అంటే రాదు కదా. ఖచ్చితంగా ఆ స్థాయిలో అవతల ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా పార్టీ తాము ఏ టికెట్ ఆశిస్తున్నారో ఆ అగ్రనాయకుల దృష్టిలో మనం ఉండేలా చేసుకోవడం అనేది కూడా పార్ట్. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఎంపికలు. ఒకటి పార్టీనే వెతికి పట్టుకోవడం, ఇది కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటుంది. అది పార్టీల అధినేతల ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంతోమందికి ఇచ్చారు, గాలి ముద్దుకృష్ణనాయుడు, లేకపోతే బుజ్జల రామ గోపాలకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చి చౌదరి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఎతికి పట్టుకొచ్చారు ఆయన. విద్యావంతులు, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చారు. చంద్రబాబు గారు కూడా మొదట్లో పట్టుకొచ్చేవాడు, ఏది వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తలను అట్లా పట్టుకొస్తుండేవాడు. అది ఎంపిక చేయడం. ఆ టైంలో పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు, పార్టీ కోసం ఏళ్ల తరబడి త్యాగాలు చేసిన వాళ్ళు పోయారు కదా ఆ లెక్కనైతే. కాబట్టి ఇక్కడ రాజకీయాలలో అన్ని రకాలు ఉంటాయి. పార్టీ అధినేత ఇష్టం ఉంటుంది, రెండో పక్కన గ్రౌండ్ లెవెల్ నుంచి అసంతృప్తి సహజంగా ఉంటుంది, అందులో ఉండదనుకోవడానికి. అంటే కొంతమంది వీళ్ళు మీరన్నట్టు కొంతమంది వీళ్ళు అడగలేక, అడిగే అవకాశం లేక టికెట్కి దూరం అయ్యారు, టికెట్ సాధించుకోలేకపోయారు. కానీ బళ్ళీ దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీలో ఆయన కుమారుడు టికెట్ ఆశించినా సరే ఆయనకి టికెట్ ఇవ్వలేదు, పైగా ఎమ్మెల్సీ పదవి ఏదో ఇస్తామని హామీ ఇచ్చారు అనేది కూడా ఒక ప్రచారం. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒక పక్క అసలు మండలే ఉండదని చెప్తున్న టైంలో ఎమ్మెల్సీలు ఇస్తాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా మండలి దాంట్లో మాట తప్పడము మడమ తిప్పడము అయిపోయింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమీ దాన్ని కొట్టేయలేదు కదా, ఇప్పటికీ దాన్ని లేకపోతే బిల్లు తీసుకొచ్చి పెట్టాలా. ముందైతే ఆవేశంలో ఆ రోజున కోపంతో చేసి పడేశారు ఆయన. తర్వాత ఏమన్నా వెంటబడుతున్నారా? ఇప్పుడు మొన్న కూడా హోమ్ మినిస్టర్ని ఇలా కలిశారు కదా, అప్పుడు ఏమైనా మండలి రద్దు చేయమని అడిగారా? ఏం అడిగినట్టు ఏం కనిపించట్లేదు కదా. ఇంకోటి నామినేటెడ్ సభ్యులను కూడా ఓకే చేశారు కదా. యాక్చువల్గా 2022 నాటికి వచ్చేటప్పటికి మండలి అనేటువంటి దాని ప్లేస్లో దే మండల్లో వీళ్ళదే వస్తుంది పూర్తి మెజారిటీ. అప్పటిదాకా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఈయనకి ఇబ్బందులే ఉండకూడదు అన్నటువంటి ఆవేశంతో చేసింది. తర్వాత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అలా లేకపోతే కనుక మనకు పోతాం, మనం ఇబ్బంది పడతామని చెప్పుకొచ్చారు. దాంతో ఆగిపోయింది కదా ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ చట్టసభలో తీసుకున్న ఒక కీలక డెసిషన్ ఏదో సరదాకో ఆ సమయంలో ఆవేశంలో తీసేసుకున్నది అన్నట్టుగానే వదిలేయాలి. అది ప్రభుత్వమే తప్పు చేసింది, జగన్ యాటిట్యూడ్. అది జగన్ యాటిట్యూడ్ అక్కడే కదా తప్పు పట్టింది. అందరూ కూడా నీకు కోపం వస్తే ఏ వ్యవస్థనని రద్దు చేస్తావు. ఒకప్పుడు ఎన్టీఆర్ కోపం వస్తే మిరాసి వ్యవస్థ తీసవతల పడేయండి, తిరుపతి వెళ్ళినప్పుడు సరిగ్గా చూడలేదని, కర్ణంలో వ్యవస్థ తీసవతల పడేయండి, ఒక కర్ణం గారు తన మాట ఏం లేదని చేసేసాడు. ఆ రోజున ఇవన్నీ దుర్మార్గము రాక్షసత్వం అన్నారు, తర్వాత ఇప్పుడు ఆయన దేవుడు అంటున్నారు.
కాబట్టి ఆ టైంలో అనేది తర్వాత మార్పులు ఉంటుంటాయి అన్నమాట. అదేది మొండిగా ఒక ఆయన అనుకుంటే, మా నాయకుడు అనుకుంటే, ఇప్పుడు ఎమర్జెన్సీని కూడా గొప్పగా చెప్పే పరిస్థితులు ఉంటాయి కాంగ్రెస్. ఆ రోజున ఎమర్జెన్సీ అని తప్పుపెట్టినటువంటి. కాబట్టి ఇక్కడ ఇవాళైతే ఒక యాటిట్యూడ్తో ఉన్నారు, నేను ఏదనుకుంటే జరగాలి అనేటువంటిది. దాంట్లో భాగం అది, అది ఖచ్చితంగా జగన్ తప్పే, అందులో మొహమాటమే ఉంది. అది చేసుకొచ్చారు. ఇప్పుడు ఏది దాన్ని ఏమంటారు, విధం చెడిన ఫలితం దక్కడం అంటారు కదా. ఇక్కడ జరగల, విధం చెడింది, ఫలితం అయితే దక్కలేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కాలం గాయాలు మాన్పుతుంటుంది, లేదా కాలం అనుభవాలు నేర్పుతుంటుంది. రాజశేఖర రెడ్డి అని ఆయన ఎదురు దెబ్బలు తిని 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 పాతికేళ్ల పాటు కొట్టుకున్నాక ముఖ్యమంత్రి అయ్యాడు. సిఎల్పి సిఎల్పి తర్వాత పిసిసి పిసిసి తర్వాత ఇది అయ్యాడు. పిసిసి తర్వాత సిఎల్పి సిఎల్పి తర్వాత అయ్యాడు. అంత టైం పట్టింది ఆయన దెబ్బల మీద దెబ్బలు తిని 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 అనుభవం. అంతేనా, లేదంటే లేదంటే ఇటువంటి అసంతృప్తులు, లేదంటే టికెట్లు ఇవ్వలేని వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి అనేది ఒకటి ఉంది, అది ఇచ్చేసుకుంటే పోదు సరిపోద్దు అనే ఉద్దేశంతో ఏమైనా మండల రద్దు విషయంలో వెనక్కి తగ్గారనుకో. అందరికీ ఇవ్వడం అనేది కాదు, మండలి అనేది ముందేంటంటే వాస్తవంగా పార్టీలో అదొక మంచి ఛాయిస్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్మెల్యే రికార్డెడ్గా చట్టబద్ధంగా, వేరు వేరే ఏం తేడా ఏం కాదు. కాబట్టి మాట్లాడే అధికారం ఉంటుంది, వాళ్ళు ఈక్వల్గా ఎమ్మెల్యేతో సమానంగా ఉంటారు, హోదా ఉంటుంది. అట్లాంటప్పుడు అది కావాలని కోరుకుంటారు. డైరెక్ట్గా ఎన్నిక సాధ్యంగా అనేటువంటి వాళ్ళు ఉంటారు, ఇంటలెక్చువల్ సర్కిల్స్ కానీ లేదా సామాజిక వర్గాల పరంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. అది తీసిపడేసేస్తే ఏమవుతుంది, అది అర్థమైంది తర్వాత. ఏది పదవులు అందరికీ పెందరు. ఇప్పుడు కార్పొరేషన్లు ఇవ్వడమో నామినేటెడ్ పదవులు ఇవ్వడమో పెద్ద ఇష్యూ కాదు. ఆ 100 నామినేటెడ్ పదవులతో ఒక ఎమ్మెల్సీ పదవి సమానం. కాబట్టి ఆ ఎమ్మెల్సీ పదవి అనేటువంటి అవసరం తర్వాత గుర్తించినట్టు కనబడుతోంది, ఏది పదే పదే వీళ్ళందరూ ఒత్తిడి చేశాక ఆయన మారినట్టు కనబడుతోంది. అందుకని ఇప్పుడు దాని జోలికి పోవట్లేదు, లేకపోతే ఇన్నిసార్లు అడిగినప్పుడు మోడీ చేయడా ఆ పని. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే పనబాక లక్ష్మి గారి అభ్యర్థిత్వం సంబంధించి ఇంకా ఆమె నుంచి క్లారిటీ రాకపోవడం, అంటే అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు కానీ కృతజ్ఞతలు కానీ చెప్పలేదు అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏమన్నా తొందరపడిందా పనబాక లక్ష్మి గారి పేరు ప్రకటించి? లేదు లేదు, వాస్తవంగా మొన్న అనుకున్నాం కానీ ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ తర్వాత ఆవిడ నిన్న ఇద్దరు కలిసి భార్యాభర్త ఇద్దరు కలిసి చంద్రబాబు గారిని కలిశారు. అయితే ముందు ప్రకటించడం అంటే ఆవిడ ఉత్సాహంగా అయితే ఉన్నట్టు లేరు, అది ఖచ్చితం. అంటే ఏదో ఇంట్లో ఏదో వివాహం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడలేను అని ఏ పండగ జరుగుతున్నా ఎంపీ పదవి కంటే పెద్ద పండగ అని కోరుకుంటాను. కాకపోతే ఏంటంటే వాళ్ళది సీనియర్ మోస్ట్ రాజకీయాల్లో, ఇంకోటి క్యాలిక్యులేటెడ్ పర్సన్ కృష్ణయ్య గారు కానీ ఆవిడ కానీ ఇద్దరు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అనేటువంటి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నిరాసక్తముగా ఉన్నారు. ఎందుకు ఆసక్తి అంటే, ఒక పార్లమెంట్ ఎన్నిక అంటే ప్రభుత్వం అందులో అపోజిషన్ తరపున పోటీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఖర్చు ఎంత పెట్టగలుగుతారు, మినిమం 100 కోట్లు అయితే ఖర్చు పెట్టగలరు కదా. పోనీ చీఫ్గా తీసేసిన 50 కోట్లు అయితే ఖర్చు పెడతారు కదా, అధికారికంగా లెక్క చూపెట్టేది 2 కోట్లే ఉంటుంది కానీ ఖర్చు అయితే 50 కోట్లు అయితే 50-100 కోట్లు అయితే అవసరం అవుతుంది కదా. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి, ప్లస్ ఇదంతా తిరగాలి. గ్యారంటీ గెలుపు అన్నప్పుడు ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు కదా, అప్పుడు ఖర్చు పెట్టుకున్నారు కదా సొంతంగానే, ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఆవిడేమి మిగతా కొంతమంది పారిశ్రామికవేత్త నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏడాదికి ఒకసారి 50 కోట్లు 100 కోట్లు సంపాదించే కుటుంబం కాదు పాపం. ఆర్థికంగా నిదానంగా ఎదిగినటువంటిది ఆయన, రైల్వేలో పనిచేశారు కృష్ణయ్య గారు, ఆవిడ ఏదో ఆ టైప్లో జాబ్ చేసుకుని ఎదిగినటువంటి వాళ్ళు, అంతో ఎంతో సంపాదించుకున్నట్టు క్రిందటిసారి ఎన్నికలకే ఖర్చు అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఉండుంటాయి, మరీ కోట్ల కోట్లు కాదు కానీ ఉండడానికి బ్రతకడానికి సరిపోదు. ఇప్పుడు ఎన్నికలు అంటే కోట్లు ఖర్చు పెట్టాలి కాబట్టి ఇక్కడ గెలుపు గ్యారంటీ అన్నప్పుడు అప్పు చేసైనా తీసుకుని వస్తారు. పోటీ ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. అప్పుడు నిరాసక్తంగా ఉంటే ఏమవుతుంది, పార్టీ వాళ్ళు ఏమండి ఏంటి పరిస్థితి అని అడిగితే మాకు ఇట్లా డబ్బులు కావాలండి, అప్పుడు పార్టీ మేము సమకూరుస్తామని మీరు పోటీ చేయండి అంటే అలాగ ఒక జాగ్రత్తగా ట్రాప్లోకి లాగారనమాట పార్టీని. ఇప్పుడు అంతేనా, లేదంటే సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించేశారు అనే దానికి క్లారిటీ వచ్చేసినట్టేనా? ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రంగంలో దిగితే కానీ ఆమె వచ్చి చంద్రబాబు గారిని కలవలేని పరిస్థితి ఇప్పటి వరకు. ఒకవేళ ఆమె వెళ్ళకపోతే ఇంకా అదే కంటిన్యూ అయ్యి ఉండేదే మా కన్ఫ్యూజన్. కరెక్ట్, అందులో నో డౌట్. ఎందుకంటే తిరుపతి విషయంలో మాత్రం అదేంటో కానీ ఆయనకి సొంత జిల్లా ఎప్పుడు సెంటిమెంటల్గా బ్యాడ్ అవుతుంది చంద్రబాబు గారికి. గతంలో కూడా కలిసి రావట్లేదు, గతంలో కూడా తిరుపతి సేమే. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి భార్యను పెట్టారు 2009లో, పెడితే ఆవిడెవరో పొద్దున్నదాకా తెలియకనే వరలరామయ్య గారి చివరి నిమిషంలో పోటీ మారింది అక్కడ.
సరైన క్యాండిడేట్ ముందు నుంచి ప్లాన్డ్గా ఉండట్లేదు. ఇప్పుడు వీటిట్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని చోట్ల పోటీ పడతారు, నాకు ఇస్తావా దస్తావా అని చెప్పేసి. తిరుపతి లాంటి చోట్ల అడిగేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు గెలిచిన సీటు కాదు అది. తెలుగుదేశం పార్టీ గెలవాలి అక్కడ. ఒక్క ఆయన పే మన చింతామోహన్ గారు మొట్టమొదటిసారి 84లో పోటీ చేసినప్పుడు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత ఎప్పుడూ తెలుగుదేశం గెలవాలి. మధ్యలో బీజేపీ గెలిచింది గిరిజన గెలుస్తూ వచ్చారు చింతామోహన్ గారు. అది చింతామోహన్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తూనే వచ్చారు. ఆయన కాంగ్రెస్లోనే గెలుస్తూ వచ్చారు. ఇవే మళ్ళీ టీడీపీ తరఫున ఒకసారి గెలిచారు, తర్వాత కాంగ్రెస్ తరఫున గెలుస్తూ వచ్చారు. మళ్ళీ మొదటిసారి ఓటమే కదా లెక్క అయితే కనుక. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే అక్కడ తెలుగుదేశానికి అది ఒక సెంటిమెంటల్గా ఓడిపోతూ వచ్చిన సీటు. కానీ తెలుగుదేశం మద్దతుతో ఉన్నప్పుడు బీజేపీ గెలిచిన సీటు. ఒకసారి గెలిచింది బీజేపీ కూడా, వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. అక్కడ మొన్నటిసారే వైసీపీ గెలిచింది ఫస్ట్ టైం, అంటే మొన్ననే కాబట్టి వైసీపీ కూడా వచ్చినటువంటిది. కాబట్టి ఎప్పుడూ గెలవనటువంటి చోట్ల గబక్కన ఎగబడరు. నా ఇది కూడా ఏది డబ్బులు, అందులో ఇక్కడ రిజర్వ్డ్ సీటు ఎస్సీ ఎస్టీ సోదరుల్లో ఉండేటువంటిది కాస్త కొస్త ఆర్థిక స్థోమత ఉన్నటువంటి వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు. ప్లస్ ఏదో బాగా పెద్ద ఉద్యోగాలు చేసి ఏమన్నా జీతాలు 4 రూపాయలు వెనకాల ఆస్తులు ఉంటేనో అక్కడ కుదురుతుంది. అలాంటి ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలను వదులుకుని ఇక్కడికి ఎందుకు రావాలి? గెలుపు గ్యారంటీ ఉంటే వస్తారు. గెలుపు గ్యారంటీ లేనప్పుడు గబక్కన వచ్చేయరు కదా, ఉన్నటువంటిది అప్పులు చేసుకోవాలనుకోరు కదా. కాబట్టి అంత తొందరగా ఉండదు. ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ లేదు కాబట్టి ఇంతకాలం లేదు. అందుకని తిరుపతి ఫ్రమ్ ద బిగినింగ్ ఒక డ్రై కాన్స్టిట్యున్సీ కింద మారిపోయింది పార్లమెంట్ పరంగా చూస్తే కనుక. అందుకని అక్కడ వీళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు. ఇప్పుడు గెలిస్తే గెలిచాం, ఓడితే ఓడామంటూ దిగాల. దానికి ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? పార్టీ పెట్టుకోవాలా? పార్టీ పెట్టుకుంటానంటేనే ఆవిడ పూర్తిగా మనసు సంతృప్తిగా పనిచేస్తారు. పెట్టుకోను అంటే కనుక ఏదో నామకే వస్తే పోటీలో ఉంటారు. అది అక్కడ జరిగేది. అయితే ఇక్కడ బీజేపీ జనసేన కూటమి విషయానికి వస్తే ముందు, అంటే ఇక్కడ ఒక లాజికల్గా ఆలోచిస్తే వైసీపీ అభ్యర్థిని ప్రకటించక ముందు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పి విజయవాడ వేదికగా చెప్పి, తర్వాత అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిని ఎప్పుడైతే ప్రకటించిందో తర్వాత జనసేన నుంచి అభ్యర్థిని రంగంలో దింపడానికి సిద్ధమవడం ఎలా చూడాలి? అంటే వైసీపీ అభ్యర్థి బయట అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఒక ధీమా ఏమన్నా వచ్చిందా జనసేనలో తమ అభ్యర్థి గెలుస్తాడని, అందుకే ఇప్పుడు ఆ తరహా లింక్ పెట్టిందా? యాక్చువల్ నాకు అట్లా అనిపించట్లేదు. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కొంత పక్కన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటుంది కొన్ని కొన్ని ఇష్యూస్లో. అంటే ప్రెషర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు తిరుపతి బీజేపీనే కదా ఇంతకుముందు కూడా పోటీ చేసింది, ఒకసారి గెలిచింది కూడా కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే పోలేదా అనుకుని ఉంటారు. ఎందుకంటే జనసేనకి ఏం లేదు కదా అక్కడ క్యాండిడేట్. క్రిందటిసారి పోటీ కూడా చేయలేదు, అసెంబ్లీలో చేశారు కానీ పార్లమెంటు బీఎస్పీకి ఇచ్చేశారు కదా. కాబట్టి వీళ్ళకి సరైనటువంటి క్యాండిడేట్ ఏం లేదు కాబట్టి బీజేపీకి ఇచ్చేస్తే పోలేదు, మన వాళ్ళు మద్దతు ఇస్తే సరిపోతుంది కదా అనుకుని ఉంటారు. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడైతే డ్రాప్ అయ్యారో అప్పుడు ప్రెషర్ వచ్చింది వాళ్ళ యూత్ నుంచి కానీ వాళ్ళ వైపు నుండి కానీ, ఇదేంది మనం ఎప్పుడు త్యాగాలేనా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. కాబట్టి దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. దానికి బదులుగా తిరుపతి అనేటువంటి, ఈలోపు ఎవరో చెప్పుకుంటారు ఏమంటే అక్కడ 35% బలిజలు ఉన్నారు కాబట్టి బలిజ సీటు కాబట్టి మనకు అవకాశం ఉంది, అందులో అసెంబ్లీలో 11,000 ఓట్లు వచ్చినాయి మన వాళ్ళకి, అక్కడ బీజేపీకి 2,000-3,000 వచ్చినాయి కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మనకే ఎక్కువ ఉంది, అసెంబ్లీనే 11,000 వచ్చినప్పుడు పార్లమెంట్లో 100,000 ఏంటి, అది బీజేపీ మనం గెలిస్తే ఈ మూమెంట్లో గ్యారంటీగా ఛాయిస్ ఉండొచ్చు, అందులో తెలుగుదేశం పార్టీ పనబాకకు కూడా అంత ఇంట్రెస్టెడ్ లేదు అని అంటే దానికోసం ఈయన మాట్లాడి ఉండొచ్చు, లేదా ఈయన కూడా రాజకీయం నేర్చుకుని ఉండొచ్చు. బార్గెయిన్ చేస్తే ఇప్పుడు బీజేపీకి కనుక హైదరాబాద్ త్యాగం చేసాం, రేపు తిరుపతి కూడా త్యాగం చేసాం, ముందు ఇట్లా మాట్లాడి తర్వాత త్యాగం చేసేసారనుకోండి, రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చాడు లేదు స్థానిక ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటుంది బీజేపీ, ఇక్కడ బేరం ఏం పెట్టుద్ది ఈ అడుగుతుంది. మేము అంతకుముందు గెలుచున్నాం ఓసారి ఎంపీగా, ప్లస్ ఇంకోసారి కూడా 400,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకివ్వండి, మీ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రజారాజ్యం అప్పుడు కూడా లిమిటెడ్గానే వచ్చినాయి తర్వాత కూడా తక్కువ ఉంది కదా అని ఆ ఈక్వేషన్స్ తీసి అడుగుతారు అంకెలు బట్టి. కాబట్టి ఈ కోణంలో అయితే మాకు ఆప్షన్ ఉంది, మీరు మద్దతు ఇస్తే కనుక మనకి ఛాయిస్ ఉంది కాబట్టి అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు, రేపు పొద్దున కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక ఎన్నికలు ఏమన్నా లెక్కనైతే రాష్ట్రంలో మీకు 1% ఓటు ఉంది, 0.85% వచ్చింది, మాకు 6% ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు 75% ఇవ్వండి, మీరు 30% 35% పోటీ చేయండి అని చెప్పచ్చు. అలాంటి బార్గెనింగ్కి దీన్ని వేదిక చేసుకోవడానికి అయ్యి ఉండొచ్చు, అది రాజకీయ ఎత్తుగడ అయ్యి ఉండొచ్చు. అంత తీవ్రంగా ఆలోచించారా లెక్క ప్రకారం అయితే తెలుగుదేశం కనుక వేస్తే స్కెచ్లు ఇట్లాగే వేస్తుంది, లెక్కలేదు ఇస్తుంటుంది. ఇప్పుడు మరి ఈయన కూడా అట్లా ఏమైనా నేర్చుకున్నారా లేదా ఈయన మిత్రులైనటువంటి వాళ్ళు ఎవరైనా అట్లాంటిది ఇచ్చారా ఏంటి అనేది ఫ్యూచర్లో తేలాలి.
అయితే ఇక్కడ బీజేపీ నిర్ణయాన్ని ఎలా చూడాలి సార్? వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తొందరపడింది అనుకున్నాం, తొందరపడింది ఏం చేసిందో ముందు అభ్యర్థిని ప్రకటించేసింది. దుబ్బాక ఎన్నికల తర్వాత చాలా స్పీడ్గా ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఎందుకు తాత్సారం చేసింది? ముందు ఒకవేళ అభ్యర్థిని ప్రకటించేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో. మేబీ దానికి వాస్తు దోషం ఉన్నట్టుంది, ఎందుకంటే తొందరగా కాబట్టి నిర్ణయం తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ. ఏది నోటి దగ్గర ముద్ద వచ్చినప్పుడల్లా ఉతుపుక్క నూసుకుంటుంటుంది. అదే ఇంతకుముందు 98లో వాళ్ళకి సీన్ వచ్చినప్పుడు వెనక ముందు చూసుకున్నారు, గబక్కని తెలుగుదేశం దూరి వాళ్ళని పట్టుకుపోయింది ఓట్లు. అట్లాగే 2014-13 నుంచి మోడీ హవా వస్తుంది. అలాగే ఆంధ్ర విభజన సందర్భంలో ఆంధ్ర తరపున మాట్లాడినటువంటి నాయకుడిగా వెంకయ్యనాయుడిని అందరూ చూశారు. ఒక టెంపో వచ్చింది, అరే మన కోసం మాట్లాడిన వాళ్ళు ఉన్నారా, తెలుగుదేశం వాళ్ళు నోరు మూసు కూర్చున్నారు, వైసీపీ వాళ్ళు నోరు మూసు కూర్చున్నారు, ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళ రాజకీయ స్వార్థాలు చూసుకున్నారు కానీ దేశాన్ని మనకి పనికొచ్చేటట్టు ఎవరు మాట్లాడలేదురా అని దాని కాస్త తీసుకొచ్చి గబక్కని వీళ్ళు ముందుకెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు గబక్కని వచ్చి లటక్కన చంద్రబాబు గారు పట్టుకుపోయారు. ఇప్పుడు కూడా అట్లాగా ముందు ఇదేదో వాస్తు దోషం అనమాట. వాస్తవంగా పరిగెడుతున్నప్పుడు దుబ్బాక ఊపులో ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ పార్టీ, అలాగే ఆ పార్టీకి మాతృక సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలైనటువంటి 64 సంస్థలలో ఉండేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఫుల్ టైమర్లు కానీ లేదా పార్ట్ టైమర్లు కానీ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి కసి మీద కనిపించారు. అర్జెంటుగా తిరుపతిలో కూడా మనం కొట్టి చూపెట్టాలి, కొట్టి చూపెట్టాలని పరిగెత్తండ్రా అని చెప్పి గబక్కన మోకాలడ్డం పెట్టినట్టు ధన్మన్ వచ్చి జనసేన. రెండు అంశాలు, ఒకటి బీజేపీకి సరైన అభ్యర్థి దొరక్క లేట్ చేసిందా, లేదు అంటే బీజేపీ దూకుడికి జనసేన ఒక బ్రేక్ వేసిందా? అదే అనేది ఇక్కడ బేసిక్గా ఏంటంటే బీజేపీ దూకుడు మీద నిర్ణయం తీసుకునేటప్పుడు లేట్ చేసింది. ఆ లేట్ అనేటువంటిది నేను అన్నట్టు అది వాస్తు దోషమా, వాళ్ళ ఆలోచన లోపమా ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. అంటే సరైన అభ్యర్థి అభ్యర్థులు అయితే ఉన్నారు, వాళ్ళకి నలుగురు ఉన్నారు నాకు తెలిసి అయితే కనుక. అందులో కొంచెం కీ పాయింట్ గతంలో ఎంపీగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మాజీ ఐఏఎస్ శ్రీనివాసులు గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి ముగ్గురు నలుగురు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు తొందరపడాల, ఆ తొందరపడకపోవడం అనేది ఒక్కోసారి ప్రాబ్లం అంటానికి సాక్ష్యం ఇది. ఆ ఊపుకి బ్రేక్ వేయడం అప్పుడే అభ్యర్థిని అనౌన్స్ చేసేసి ఉంటే కనుక జిహెచ్ఎంసీ ఎన్నికల ఇష్యూని దీనికి లింక్ అయ్యి ఉండేది కాదు. అసలు తెలంగాణ దానికి దీనికి లింక్ కాదు కదా. తెలంగాణ దాంట్లో పొత్తు ఇప్పుడు బీజేపీ అన్ని చోట్ల పొత్తుందా? జేడీయూకి 4 చోట్ల పొత్తు లేదు, శివసేనతో చాలా చోట్ల పొత్తు లేదు, అకాలీదళ్కి నుండి వీళ్ళకి కూడా అన్ని చోట్ల పొత్తు లేదు. కొన్ని కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల పొత్తులు అనేటువంటిది దానికి బలం ఉన్నటువంటి చోట్ల ఉంటుంది, ఒక్కోసారి బలం లేకపోయిన చోట కూడా ఉంటుంది అక్కడ యువతల వాళ్ళకి కూడా బలం లేనప్పుడు. అంతేగాని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో శివసేన పోటీ చేస్తుంది, అందుకని శివసేనకి 100 సీట్లు ఇస్తారా? వీళ్ళు ఇవ్వరు కదా. ఉత్తరప్రదేశ్లో జేడీయూ కూడా పోటీ చేస్తుంది, అందుకని చెప్పేసి 100 సీట్లు ఇస్తారు మిత్రపక్షం అని ఇవ్వరు కదా. అక్కడున్న బలాబలాలను బట్టి ఇస్తారు. అట్లాగా జిహెచ్ఎంసీ ఈజ్ డిఫరెంట్, కానీ దాన్ని దీనికి లింకప్ చేసేసుకున్నారు. అలా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఆలస్యం. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే కనుక ఈగో సర్ట్స్ అవుతాయి, కాబట్టి వీళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళు తేల్చుకునేటప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వేవ్ మారింది, పెరిగింది అనుకుంటున్న టైంలో ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాదని చెప్పి జనసేనను గనక బరిలోకి దింపితే కూటమిలో భాగంగా అది బీజేపీకి సరైన నిర్ణయం అవుతుందా, లేదంటే అది ఒక ఘోర తప్పిదం అవుతుందా? నాకు తెలిసి నేను అనుకోవడం అయితే రేపు 4వ తారీఖు తర్వాత తేల్చుకుంటారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ కనుక ఓ 30-40 సీట్లు కొట్టిందనుకోండి, బీజేపీ గట్టిగా పట్టుబడుతుంది, తిరుపతి సీట్ మాకు కావాలి, 34 కొడితే అతిపెద్ద విజయం అంతే కదా. ఆటోమేటిక్గా ఆ ఊపు మీద ఉన్నాం కాబట్టి మాకు ఇచ్చేయండి, మీరు సపోర్ట్ చేయండి, మనం గట్టిగా తగులుకుందామండి అని అడుగుతారు. అలా కాకుండా అక్కడ కనుక దెబ్బతింది అనుకోండి, అప్పుడు జనసేన పట్టుబడుతుంది, మీరు అక్కడ కూడా మమ్మల్ని వదిలేయమన్నారు, ఇక్కడ మాకు ఇవ్వండి అని పట్టుబడుతుంది. వీళ్ళు కూడా అందుకే ఆగుంటారు బీజేపీ వాళ్ళు కూడా. ఇప్పుడు దుబ్బాక గెలిచాం, హైదరాబాద్ కూడా గెలిచాం, ఇక తిరుపతి కూడా మందేనండి, మీరు మాకు సపోర్ట్ చేస్తే గ్యారంటీ గెలుస్తాం, తర్వాత మనం స్థానిక ఎన్నికల్లో మీకు ఆ విధంగా కొంచెం ఇంకెక్కువ వదులుకుంటాం, మేము త్యాగం చేస్తాం అని అప్పుడు బీజేపీ బేరం పెట్టచ్చు. మేబీ నేను అనుకోవడం అందుకని 4వ తారీఖు తర్వాత డెసిషన్ ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే అప్పటి వరకు ఈ ఉమ్మడి కమిటీ నిర్ణయం అనేది అప్పటి వరకు పెండింగ్లోనే ఉంటుందా? ఒక ఉమ్మడి కమిటీ వేస్తానంటున్నారు కదా, అంతే అవకాశం. అయితే అది కమిటీలు అనేది ఉత్పత్తి మాట్లాడి ఊరికినే ఏముంటుంది కమిటీల్లో తేల్చేటువంటిది? ఏమన్నా ఏ మంది లైన్లో క్యూ కట్టి ఉన్నారా ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి డెసిషన్ తీసుకోవడానికి? పార్టీలో వాళ్ళు అనుకుంటే వీళ్ళ పార్టీ తరఫున 4 పేర్లు, వాళ్ళ పార్టీ తరఫున 4 పేర్లు అనుకోవాలా? అందులో ఏదో పెద్ద బీభత్సమైన ఇష్యూ కూడా కాదు, అది నామకే వాస్తే ఏదో కాలక్షేపానికి తప్పించి పవన్ కళ్యాణ్ను సోమవీరరాజు అనుకుంటే మధ్యలో వచ్చి ఎవరన్నా ఆపుతారేంది వాళ్ళిద్దరిని కాదు,
అని చెప్పి సార్ ఇంకొక విషయం ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ డిసిషన్ తీసుకోవడానికి అక్కడ అభ్యర్థిని పెట్టి బరిలోకి దిగాలని అనుకోవడానికి ఏమన్నా ఒక బలమైన సంకేతం ఉందనుకోవచ్చా గెలుపు సూచనలు ఎక్కువగా ఏమన్నా జనసేనకు కనిపించే డిసిషన్ తీసుకున్నారని అనుకోవచ్చా నాకు తెలిసే అయితే తిరుపతిలో జనసేనకి ఢిల్లీలో జరిగిన పరిణామాలని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జరుగుతోంది అనుకుంటున్నా ఢిల్లీలో వెళ్ళింది అసలు అమరావతి గురించి ఒకసారి ప్రెస్ నోట్ చూస్తే దాంట్లో ఒక పాయింట్ ఇది జస్ట్ క్యాజువల్ పాయింట్ లోకల్ అనేటువంటిది అందులో చాయిస్ కూడా ఎవరికి ఇచ్చారు లోకల్ వాళ్ళకి ఇచ్చారు కేంద్రం ఏం జోక్యం చేసుకోలేదు కదా ఆయన వెళ్ళింది అమరావతి కోసం అమరావతిలో రైతులు మొన్న వెళ్ళి ఆయన దగ్గర చేతులు కట్టుకున్నారు కాబట్టి ఆ రైతుల కోరిక తీర్చడం కోసం ఆయన వెళ్ళారు అమరావతిని ఒప్పించడం కోసం వెళ్ళారు సరే అదే అంటే కనుక అప్పుడు వీళ్ళు మళ్ళీ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ రైట్ చేస్తారు కదా కదా చూసారా తెలుగుదేశం పార్టీ తరఫున ప్యాకేజ్ తీసుకుని అమరావతిలో వాళ్ళ ఆస్తులు కాపాడడానికి వెళ్ళారు లింగమనేని వాళ్ళే ఇల్లు కట్టించి ఇచ్చారు కాబట్టి అని ఇవన్నీ మాటలు వచ్చేస్తాయి వీళ్ళ నుంచి అవి రానియకుండా ఉండడం కోసం దీని గురించి అన్నటువంటి చర్చ లైన్లోకి తీసుకొచ్చారు యాక్చువల్గా ప్రెస్ నోట్ చూస్తే అమరావతి గురించి హైలైట్ అయింది కానీ ఇదేముంది ఒక ముక్క కమిటీ చేస్తాం మేము చూసుకుంటాం ఇద్దరం కలిసి అనేటువంటి అక్కడ కూడా డిసైడ్ చేయలేదు కదా అది అమరావతి విషయంలోనూ లేకపోతే దీంట్లో ఇచ్చినటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం పోలవరం గురించి ఇచ్చినటువంటి హామీ దీంట్లో ఇవ్వలేదుగా మరి ఆ లెక్క అయితే అంటే అప్పుడు అధిష్టానం జోక్యం చేసుకున్నట్ట అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేసినట్టు కాబట్టి అక్కడ ఇష్యూ డిఫరెంట్ దాన్ని డైల్యూట్ చేయడానికి చేస్తున్నారు సార్ అంటే ఇది నమ్మశక్యంగానే ఉందా ఒక పక్క గ్రేటర్ ఎన్నికల హడావుడి మరో పక్క తిరుపతిలో ఉప ఎన్నిక సంబంధించి అభ్యర్థి ఎంపిక హడావుడి ఉన్న టైంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అమరావతి గురించో పోలవరం గురించో మాట్లాడాల్సినంత అవసరం ఇప్పుడే ఉందంటారా ఖచ్చితంగా జనసేనకి ఒత్తిడి ఉంది హైదరాబాద్లో జనసేన నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటేటర్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ పార్టీ వచ్చినా కూడా నిజంగా మొన్న కనుక పోటీ చేసి ఉంటే అది ఆంధ్రాలో పెద్ద శాపం అయి ఉండేది జనసేనకి ఎందుకంటే వస్తాయి వాళ్ళకి వచ్చేటువంటి ఇది పరిమితం ప్రజారాజ్యంలో చిరంజీవి గారి హవా ఉన్నప్పుడే వచ్చిన ఓట్లు ఎంత తెలంగాణ మొత్తం మీద ఓ సీటు అనుకుంటా గెలిచింది అక్కడ వచ్చినటువంటి చాలా చోట్ల డిపాజిటే లేదు అక్కడ కాబట్టి అంతకంటే ఇది కాదు కదా ఇప్పుడు 18% ఓట్లు వచ్చినటువంటి దశలోనే ఉన్నంత లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తే అకస్మాత్తుగా పైకి కాబట్టి అది పెద్ద కాంపిటీషన్ కాదు అది ఏంటంటే చివరి నిమిషంలో తీసుకొచ్చారు పోనీ అక్కడ ఏమన్నా సంస్థాగతంగా ఉందే పార్టీ అది కూడా నిజంగా సంస్థాగతంగా ఉంటే 150కి పోటీ చేయాలి కానీ 40 50 అనేది అక్కడ అది కూడా అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి నాయకులు ఏదో ఉండొచ్చు అభిమానులుగా వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏదో తీసుకొచ్చుకున్నదే కదా బేసిక్గా అది ఒక స్ట్రాటజీ అక్కడ విషయం వల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దాని గురించి అక్కడ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఆ లెక్కనైతే బండి సంజయ్తోనే కూర్చోవచ్చు కదా ఇక్కడ ఒప్పందం కూర్చో నాకు అక్కడికి ఎందుకు వెళ్ళటం మరి ఆ లెక్క అయితే ఇక్కడ ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది కదా కిషన్రెడ్డి గారు కలవటం లక్ష్మణ్ గారు కలవడం ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోయాక ఇంకా నడ్డా దగ్గరికి వెళ్ళి ఏం కలవాలా అక్కడ అందులో ఏముందని కలవడానికి మాట్లాడడానికి ఇక్కడ దాంతో పాటు ఇంకోటి అసలు ఇక్కడ తిరుపతి నోటిఫికేషనే రాలేదు ఏముంటుంది చేసుకోవడానికి కాబట్టి ఇక్కడ ఇష్యూ కాదు ఆయన అమరావతి ఆస్పెక్ట్ గురించినే ఢిల్లీ మీటింగ్ జరిగింది అది ఆయన పిలిచాడు అని చెప్తున్నారు మేబీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ చెప్పు ఉండాలా లేదు ఈయనే అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు రమ్మనమని పిలిచానని చెప్పు ఉండొచ్చు లేదు పిలిచి ఉండొచ్చును ఈయన ఏమన్నా వివరణ అడిగితే అమరావతి విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి లేకపోతే కనుక పోలవరం విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి రేపొద్దున మేము ప్రజలకు చెప్పుకోవాలి కదా అని అడిగితే రమ్మని ఉండొచ్చు ఇక్కడ ఒక లోపం కూడా ఉంది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా ఒక పిచ్చి పని చేసింది ఇక్కడ రాష్ట్ర వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ పిలిచారు రాష్ట్ర నాయకులు కూడా పిలవాలి కదా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా వాళ్ళు బీజేపీ అధిష్టానమును పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటే ఇంక వీళ్ళు ఎందుకు ఇంకా వీళ్ళు ఎక్కడ ఎందుకు డమ్మీలా వీళ్ళు ఇదే సార్ ఫైనల్గా ఒక్కటి ఫైనల్గా ఒక్కటి వైసీపీ అభ్యర్థిని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పిదం చేశారా ఎందుకంటే ఒక అభ్యర్థిని కొత్త అభ్యర్థిని ప్రకటించడం వల్ల ఇప్పుడు రేపు ఎన్నికల్లో సహకరించాల్సిన వాళ్ళు అసంతృప్తులుగా ఉండి పూర్తిగా సహకరించరేమో అనేది కూడా వినిపిస్తుంది అది రైట్ డెసిషనా రాంగ్ డెసిషన్ అది రేపు రిజల్ట్ తేల్చాలి ఎందుకంటే అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ఆయనకు ఉంటుంది అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ కుటుంబాన్ని కన్విన్స్ చేశారు ఆయన బయట అయితే కాదు కదా ఆయనతో పాదయాత్రలో తిరిగాడంటే పార్టీ కార్యకర్త లెక్కనే కదా పార్టీ ఆయనకి అపారమైనటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక మిథున్ రెడ్డి వీళ్ళు అయితే కొంచెం పై పొజిషన్లో ఉన్నారు ఈయన డాక్టర్గా ఉన్నారు ఆయన ప్రొఫెషనల్గా వాళ్ళందరికంటే కూడా గొప్పోడే కదా లెక్కనైతే వాళ్ళందరూ రాజకీయ నాయకులు మిథున్ రెడ్డిలోను అవినాష్ రెడ్డిలు వాళ్ళతో కంపేర్ చేస్తే ఈయన డాక్టర్గా ప్రొఫెషనల్గా కూడా కదా వైద్యపరంగా కూడా కాబట్టి ఆయన ఎంపిక రైటా రాంగ్ అన్నది ప్రజలు డిసైడ్ చేయాలి పార్టీ పరంగా రాజకీయ పరంగా అయినటువంటి కోణంలో అయితే కనుక
జూనియర్ నో డౌట్ అందులో, ఈయన కంటే సీనియర్లు ఉన్నారు చాలామంది. అది రైటా రాంగా అన్నటువంటిది ఈ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం రైటా రాంగా అన్నది ప్రజలు తేల్చాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కానీ లేదంటే పార్టీలు అనుసరిస్తున్న విధానాలు కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల తీర్పును బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.